హలో అండి, మనం ప్రజెంట్ న్యాక్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నాము. మనకి గవర్నమెంట్ వాళ్ళే ఎలక్ట్రీషియన్ కి అలాగే ల్యాండ్ సర్వేర్ కి రెండింటికి మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో పూర్తి ఉచితంగా. సో మనకి ఈ నెల ఎండింగ్ వరకు మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. రేపు నెల నుంచి మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మనం సార్ని అడిగి డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు APSSDC వారి సౌజన్యంలో 16 నుంచి 35 సంవత్సరాల నిరుద్యోగ యువతి యువకులకు నిర్మాణ రంగం నందు ల్యాండ్ సర్వేయింగ్ కోర్సు, ఎలక్ట్రికల్ కోర్సు రెండు కోర్సుల్లో 3 నెలల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి మరియు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చూపిస్తారు. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ట్రైనింగ్లో 80% ప్రాక్టికల్స్ ఉంటాయి, 20% మాత్రమే థియరీ ఉంటుంది. ఎక్కువ శాతం ప్రాక్టికల్స్ ఉండడం వలన వాళ్ళు చేతి పని వాడు నేర్చుకోవడం వలన చాలా వరకు వాళ్ళకు కంటిన్యూ అవుతాయి. అలాగనే మా ట్రైనింగ్లో అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్తో ట్రైనింగ్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సర్వేయింగ్ తీసుకున్నట్లయితే టోటల్ స్టేషన్తో ఇస్తాము, థియోడ్ లైట్, టిల్ట్ లెవెల్, ఆటో లెవెల్, తర్వాత చైన్ సర్వే, ఇలా పలు రకాల ఇన్స్ట్రుమెంట్స్లో ట్రైనింగ్స్ ఇస్తాం. ఇక ఎలక్ట్రికల్ గురించి తీసుకున్నట్లయితే ప్యానల్ బోర్డు మీద కానీ, తర్వాత అపార్ట్మెంట్స్ వైరింగ్ కానీ, తర్వాత హౌస్ వైరింగ్ కానీ, ఇలాగ ప్రముఖ కంపెనీల్లో ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకొని వాళ్ళు వెళ్తారు. సో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వారికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఉద్యోగం కూడా వాళ్ళు పొందుతారు. ఇది ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో ఈ ల్యాండ్ సర్వేయింగ్ కోర్స్కు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉండాలా, ఈ ఎలక్ట్రికల్ అండ్ హౌస్ వైరింగ్కు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉండాలా? సార్, ట్రైనింగ్ టైమింగ్ ఎలా ఉంటుంది? సో ప్రతిరోజు దీనికి బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళు ట్రైనింగ్లో ఇన్వాల్వ్ కావాలి. సో బయోమెట్రిక్ ఉంటుంది, ఖచ్చితంగా టైం ఫాలో అనేది కావాల్సింది. సార్, అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఎంతవరకు ఉంది? సో అప్లై చేసుకోవడానికి ఈరోజే 3 రోజులు ఎక్స్టెండ్ చేశాము. సో ఈ నెల 25వ తేదీ వరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తాం. అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా, ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఆధార్ కార్డు 2 జతలు ఉంటే, రేషన్ కార్డు 2 జతలు, వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ 2 జతలు, తర్వాత 2 ఫోటోలు తీసుకొని రావాల్సింది కోర్సు. సార్, మీరు జాబ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? జాబ్స్ ఎలక్ట్రీషియన్స్కు, వాళ్ళకు శోభా డెవలపర్స్, మెయిల్ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు, ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు, అలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇంకా సివిల్ సర్వేకి వచ్చేసి అపర్ణ కన్స్ట్రక్షన్స్, SR కన్స్ట్రక్షన్స్ అలాంటి ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు అందిస్తాము. ఇంకా ఈ 2 కోర్సులు కూడా కంపెనీస్లో ఉద్యోగం చేసుకోవడంతో పాటు లేదు వాళ్ళు వద్దనుకుంటే కూడా ఓన్గా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో మనము చూస్తున్నాము ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఎంత డిమాండ్ ఉందో. సో కాబట్టి వారు మంచి స్కిల్స్ ఉండి నేర్చుకొని అయినా ఉపయోగించుకుంటే అయినా రోజుకు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 1,000 రూపాయలు సంపాదించవచ్చు. చిన్న టూల్ కిట్ పెట్టుకుని వేసి 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సార్, ఇక్కడ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారిచే NCVT సర్టిఫికేట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఈ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి. దీనిని ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అంటాము. ఎందుకంటే ఏవైనా మంటలు ఏవైనా సంభవించినప్పుడు వీటిని ఉపయోగించి మనము ఆ మంటలను ఆర్పడతాం. సో కాబట్టి దీన్ని ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అంటాం. దీన్ని ఏ విధంగా వాడాలనేది పిల్లలకు క్షుణ్ణంగా చెప్తాము. అలాగే ఇందాక చెప్పాను కదా మీకు, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టూల్స్ వచ్చాయని చెప్పేసి, ఇంతకు ముందు కాలంలో అయితే మనము వైర్ యొక్క ఇన్సులేషన్ రిమూవ్ చేయాలంటే కనుక మనము ఈ వైర్ స్ట్రిప్పర్ను పెట్టి ఇలా ఇన్సులేషన్ను రిమూవ్ చేయాల్సి వచ్చేది. సో అలాంటప్పుడు కొంచెం ఒక్కోసారి లీడ్స్ కట్ అయ్యేవి, లేకుంటే సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాకుండా లేటెస్ట్గా మార్కెట్లకి ఆటోమేటెడ్ ఇన్సులేటెడ్ వైర్ స్ట్రిప్పర్ అని వచ్చింది. సో దీన్ని ఇలా పట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా వైర్ యొక్క ఇన్సులేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని డిఫరెన్స్ అన్నమాట, అంటే పాతకాలంలో ఉపయోగించే టూల్స్ వేరు, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న మార్కెట్లకు వచ్చిన టూల్స్ వేరు. సో వీటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో సులభతరంగా పనిని కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాగే దీన్ని డిజిటల్ క్లాంప్ మీటర్ అంటాం. అంటే మనము కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్ను చెక్ చేసుకోవడానికి మనం లైవ్ కండక్టర్లో కూడా మనము డిస్టర్బ్ చేయకుండా, కండక్టర్ను డిస్టర్బ్ చేయకుండా మల్టీమీటర్ ద్వారా, డిజిటల్ క్లాంప్ మీటర్ ద్వారా ఇలా మనము వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు డిజిటల్ మల్టీమీటర్ ఉండేది ఇంకోటి. డిజిటల్ మల్టీమీటర్ అంటే మనము ప్రోబ్స్ పెట్టి దాన్ని టెస్ట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మార్కెట్లోకి వచ్చిందంటే లైవ్ కండక్టర్లు కూడా మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి 3-ఫేజ్ ఎనర్జీ మీటర్ అంటామండి. దీన్ని ఇండస్ట్రీస్లోనూ, అగ్రికల్చర్ పర్పస్లోనూ ఉపయోగిస్తాము. 3-ఫేజ్ ఎనర్జీ మీటర్ ఇది వచ్చేసి మెగ్గర్ ఇన్స్ట్రుమెంట్. అంటే
ఒక బిల్డింగ్ కు వైరింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ వైరింగ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఎక్కడైనా లీకేజ్ ఉందా తెలుసుకోవడం కోసం ఈ మెగ్గర్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తున్నాం. ఇది ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఇలా తిప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లోకి డిజిటల్ మెగ్గర్స్ వచ్చినాయి. మనం స్పైక్స్ నాటి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు అక్కడ లీకేజ్ ఉందా లేదనే మనకు ఇటు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో కాబట్టి ఓల్డ్ మెథడ్స్ కు లేటెస్ట్ మెథడ్స్ కూడా డిఫరెన్స్ అనేది ఇది. ఇప్పుడు ఇలాంటి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ టూల్స్ను ఉపయోగించి, మెటీరియల్స్ను ఉపయోగించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ను ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అండ్ సేఫ్ మేనర్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలనే దాని గురించి ఇక్కడ పూర్తిగా అన్నీ కూడా నేర్పించి వారికి సర్టిఫికెట్ అందించి వాళ్లకు బయటికి పంపించడం జరుగుతుంది ఉద్యోగాల్లోకి. సార్ ఇక్కడ అడ్రస్ చెప్పండి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు ఏపీఎస్ఎస్డిసి వారిచే నిర్వహించే ఈ ట్రైనింగ్ సెంటర్ యొక్క అడ్రస్ సాయినగర్ ఫస్ట్ క్రాస్, వార్డ్ నెంబర్ 30 సచివాలయం బ్యాక్ సైడ్ బై వైఎస్ఆర్ హాస్పిటల్స్ అనంతపురం. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032345188, అలాగే 6300690916 మరియు 9908620306.